అమలు తీరును నీతి ఆయోగ్ ప్రశంసించింది ఎంతో కాలంగా ఖాళీగా ఉన్నటువంటి రెండు వేల మూడు వందల యాభై ఆరు అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను ఈ సంవత్సరంలో భర్తీ చేయడం జరిగింది అంతేకాక కొత్తగా ఐదు వందల అరవై ఎనిమిది సూపర్వైజర్లను నియమించడం జరిగింది ఐదేళ్లలోపు పేద పిల్లలకు పోషకాహార లోపం ఏర్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది వీరి కోసం మొదట గద్వాల ఆసిఫాబాద్ జిల్లాల్లో మంచి బలవర్ధకమైన ఆహారాన్ని బాలామృతం ప్లస్ అందించడం జరిగింది దీని ద్వారా అనతి కాలంలోనే పిల్లలు పోషకాహార లోపాన్ని అధిగమించారు ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్ట్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేస్తున్నది తెలంగాణ ఫుడ్స్ సంస్థలో నెలకు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల ఉత్పాదక సామర్థ్యంతో నిర్మించిన కొత్త ప్లాంట్ను గత ఏడాది డిసెంబర్ పదహారున ప్రారంభించుకున్నాం రాష్ట్ర ఉన్న ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలకు బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ సఫ సరఫరా చేస్తున్నది మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా బాలామృతాన్ని తెలంగాణ ఫుడ్స్ నుంచే సరఫరా చేస్తున్నది అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయల పారిశోధకాన్ని చెల్లిస్తుంది ఉత్తరప్రదేశ్లో ఏడు వేలు రాజస్థాన్లో ఏడు వేల ఐదు వందలు మహారాష్ట్రలో ఎనిమిది వేల మూడు వందల ఇరవై ఐదు మాత్రమే ఇస్తున్నారు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ పారిశోధకాన్ని తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇస్తుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఆశా కార్యకర్తలకు రెండు వేల పద్నాలుగు నాటికి రెండు వేల రూపాయలు మాత్రమే ఉన్న పారిశోధకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయలకు పెంచింది ఆశా వర్కర్లకు మధ్యప్రదేశ్ రాజస్థాన్లలో మూడు వేలు గుజరాత్లో ఆరు వేల ఏడు వందలు కర్ణాటక హర్యానాలో నాలుగు వేలు కేరళలో ఐదు వేలు మాత్రమే ఇస్తున్నారు చిరు ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అత్యధిక వేతనాలు చెల్లిస్తున్నప్పటికీ కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు వారు ఇకనైనా ఈ రకంగా మాట్లాడడం మానేయాలని ఆశిస్తున్నాం మహిళా భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నది ఇందుకోసం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది ఈ బృందాలు ఈవ్ టీజింగ్ను అరికట్టడంతో సమర్థవంతంగా పనిచేస్తున్నాయి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్లను కట్టడి చేస్తున్నాయి ప్రభుత్వం సివిల్ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో రెండు వేల పదిహేను నుంచి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లను విధిగా పాటిస్తున్నది ఆర్ముడు రిజర్వ్ పోర్స్ పోలీస్ నియామకాల్లో పది శాతం రిజర్వేషన్లను కల్పిస్తున్నది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో వారి అంకుర సంస్థలకు ప్రోత్సాహగాన్ని కల్పించడం కోసం ప్రభుత్వం వినూతనంగా వి హబ్ను నెలకొల్పింది మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రవేశపెట్టింది దీనివల్ల మహిళలకు చైర్పర్సన్లు అయ్యే అవకాశం లభించింది మహిళా శిశు సంక్షేమానికి ఈ బడ్జెట్లో రెండు వేల ఒక వంద ముప్పై ఒక్క కోట్లు ప్రతిపాదించడమైనది తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం సర్వధర్మ సమభావనను పాటిస్తుంది ఏ సామాజిక వర్గం పట్ల వివక్ష విస్మరణ లేకుండా ప్రగతి ఫలాలను అందరికీ అందజేస్తున్నది తెలంగాణ ఏర్పడక ముందున్న ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి మూడు వందల కోట్లు కూడా ఖర్చు చేసేది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు జనవరి వరకు ప్రభుత్వం ఎనిమిది వేల ఐదు వందల ఎనభై ఒక్క కోట్లను మైనార్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఆరు కోట్లను ఖర్చు చేయడం మైనార్టీ వర్గాల అభ్యున్నతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ ఆడపిల్లల కోసం షాదీ ముబారక్ పథకాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి అమలు చేస్తుంది గడిచిన ఎనిమిదిన్నర సంవత్సరాల్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ఏడు వందల పదమూడు మంది పెళ్లిలకు పంతొమ్మిది వందల మూడు కోట్లను ఖర్చు చేసింది పెరుగుతున్న వివాహాలకు అనుగుణంగా నూట యాభై కోట్ల నిధులను అదనంగా కేటాయిస్తూ ఈ సంవత్సరం నాలుగు వందల యాభై కోట్లు ప్రతిపాదిస్తున్నాం మైనార్టీ కార్పొరేషన్ అందించే రుణాల కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రెండు వందల డెబ్బై కోట్లు ఖర్చు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కన్నా రెండు వందల ముప్పై తొమ్మిది కోట్లు ఎక్కువ పేద ముస్లిం మహిళలకు మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఇరవై వేల మిషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది దేశంలో మరే రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్నట్టు మైనార్టీ గురుకులాలు లేవు రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రెండు వందల మూడు మైనార్టీ గురుకుల స్కూళ్లను తొలుత ఏర్పాటు చేసింది వీటిని మైనార్టీ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసింది మైనార్టీ విద్యార్థులు విదేశీ విద్యకు సంబంధించి ఒక్కొక్క విద్యార్థికి ఇరవై లక్షల చొప్పున స్కాలర్షిప్లను అందిస్తుంది ప్రభుత్వం అన్ని మతాల వారికి పండుగల సందర్భంగా ప్రత్యేక